న్యూస్. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చంద్రబాబు అరెస్ట్ కాగా ఆ ఘటన జరిగి నేటికి ఏడాది సందర్భంగా మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. నిండు చంద్రుడు, ప్రజల ఒకవైపు, నియంత జగన్ కుట్రలు మరోవైపు, చంద్రబాబు అక్రమ నిర్బంధంపై తెలుగు జాతి ఒక్కటై ఉద్యమించింది. రాష్ట్ర ప్రగతి కోసం, తెలుగు ప్రజల కోసం పరితపించే చంద్రబాబు ఏడాది క్రితం తప్పుడు కేసులు అరెస్ట్ చేయడమే వైసీపీ సమాధికి జనం కట్టిన పునాది అయింది అని పోస్ట్ చేశారు. త్వరలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గళ్లామాధవి ఆధ్వర్యంలో నిర్వహించబోయే మెగా జాబ్ మేళాకు సంబంధించి నిరుద్యోగులు తమ వివరాలను క్యూఆర్ కోడ్ ను గూగుల్ లెన్స్ ద్వారా స్కాన్ చేసి ఫామ్ ను నింపి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఓ ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టాభిపురం పిఎస్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ హనుమంతరావు కోర్టులో పనిచేసే ఉద్యోగినికి అసభ్యకర పోస్టులు పెడుతూ వేధిస్తున్నారని తెలిసింది. దీంతో ఆమె పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన అనంతరం నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేశారు. గుంటూరు జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి జిల్లా ఉపాధి కార్యాలయం తీడా సంయుక్తంగా ఈ నెల 10న తెనాలి మంగళగిరిలో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రణయ్ ఆదివారం తెలిపారు. 10వ తరగతి ఇంటర్, ఐటీఐ డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఫార్మసీ, పీజీ విద్యార్హతలు కలిగి వయసు 18 నుంచి 35 ఏళ్లలోపు నిరుద్యోగ యువత అర్హులన్నారు. గుంటూరు రూరల్ మండలం లాల్పురం జనసేన పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు ఉచితంగా దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దుప్పట్లు తీసుకెళ్లే వాహనాన్ని జెండా ఊపి జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాద వెంకటేశ్వరరావు సోమవారం ప్రారంభించారు. జన సైనికులు చందాల రూపంలో డబ్బులు వసూలు చేసి వాటితో దుప్పట్లు కొనుగోలు చేసినట్లు పార్టీ నాయకులు శ్రీనుమాస్టర్ తెలిపారు. జన విజ్ఞాన వేదిక విద్యా పర్యావరణ రంగాలలో పనిచేయాలని జేవీవీ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. సోమవారం స్థానిక యూటీఎఫ్ ఆఫీస్ లో నిర్వహించిన సంఘం 17వ వార్షిక సమావేశాల సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడారు. విద్యారంగంలో రథం సర్వే ప్రకారం మన రాష్ట్రం వెనుకబడి ఉందన్నారు. దీని మార్పు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ కు ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారని పిఏటి తెలిపారు. అశోక్, చిలక ప్రసన్న కుమార్ జిల్లా టీమ్ కు ఎంపికయ్యారు. 13, 14, 15 తేదీలలో అన్నవరంలో జరిగే అంతర్ జిల్లాల సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ లో పాల్గొంటారని తెలిపారు. గుంటూరులోని ఎన్జిఓఎస్ క్లబ్ సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ సెలక్షన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొన్నారు. అకాల వర్షాల కారణంగా మంగళగిరి ఎన్టీఆర్ బొమ్మలో జరగాల్సిన ప్రజావేదిక కార్యక్రమం వారం రోజుల పాటు రద్దు అయినట్లు కార్యాలయ కార్యదర్శి పరచూరి అశోక్ బాబు తెలిపారు. అకాల వర్షాలు, వరదల కారణంగా అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉండడంతో మంగళగిరి టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగాల్సిన ప్రజావేదిక కార్యక్రమం ఇవన్నీ ఈ నెల 9 నుంచి 15 వరకు రద్దు అయినట్లు తెలిపారు. స్టేట్ లెవెల్ కెవిట్ బాల్, జోనల్ లెవెల్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ ఆదివారం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గళ్లామాధవి, ప్రముఖ వైద్యులు రాఘవ శర్మ, తారక్నాథ్ అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించి మాట్లాడారు. దైనందిక జీవితంలో వ్యాయామం తప్పనిసరిగా పాటిస్తే ఆరోగ్యవంతులుగా ఉంటారని గుర్తు చేశారు. గుంటూరు నగరంలో ఈ పోటీలు శుభ పరిణామం అని కొనియాడారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస సహాయక చర్యల కోసం గుంటూరు నగరపాలక సంస్థ ప్రజారోగ్య ఇంజనీరింగ్ అధికారులు, కార్యదర్శులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్న కారణంగా నగరంలో పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరాలో ఏ సమస్య తలెత్తినా నగరపాలక సంస్థ 24 గంటలు అందుబాటులో ఉండే కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేయవచ్చని, వరదల వల్ల కృష్ణానది నీటిలో టర్బిటరీ అధికంగా ఉన్నందున నగర ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని, నగరంలో పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరాలో స్థానికంగా ఏ సమస్య తలెత్తినా సత్వర పరిష్కారం కోసం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు తమ సమస్యలపై 0863-2345-103-104 నంబర్లకు కాల్ చేయడం ద్వారా 9849-08391 నంబర్స్ కి వాట్సాప్ చేయవచ్చని పేర్కొన్నారు. పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామ పంచాయతీలో కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు ల్యాప్టాప్స్ పంపిణీ కార్యక్రమంలో బాపట్ల శాసనసభ్యులు వేగేసన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. స్టేట్ యూనిట్ టీవీటీ న్యూస్.